పూర్తి లోకం ఏకమయ్యింది. ఏదైతే పుల్వాలాలో జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి దుర్ఘటనను నిరసిస్తూ చాలా కళాశాలలు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఆ నిరసన ర్యాలీలు కావచ్చు, ఆ కొవ్వొత్తులతో శ్రద్ధాంజలి ఘటించడం కావచ్చు, అనేక కార్యక్రమాలు జవాన్లకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఏదైతే జమ్మూ కాశ్మీర్లో 48 మంది జవాన్లు మరణించారో వారి ఆత్మలకు శాంతి చేకూరాలని చెప్పి అనేక విద్యార్థి సంఘాల నేతలు కావచ్చు, కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులు మేధావులు కావచ్చు, వాళ్ళ ఆత్మలకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ప్రదర్శన జిల్లాల వారీగా నిర్వహిస్తున్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ప్రస్తుతం మనం వరంగల్ అర్బన్ జిల్లాలోని ప్రతిభా జూనియర్ కళాశాల యజమాన్యం కావచ్చు విద్యార్థులతో పాటు మనం ఉన్నాం. ఏ విధమైనటువంటి ర్యాలీ నిర్వహిస్తున్నారు, క్యాండిల్స్ ప్రదర్శన ఎక్కడ నిర్వహిస్తున్నారనే దానిపైన మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు పువ్వాలలో జరిగిన అమర జవాన్ల నివాళికి సమర్పించడానికి కొవ్వొత్తుల ర్యాలీ ప్రతిభా జూనియర్ కాలేజీ తరఫున మేము కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్నాం. పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదాన్ని అరికట్టాలి. ఈరోజు ప్రధాని సమక్షంలో ప్రధాని అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగిందని కూడా మేము ఇప్పుడు వార్తల్లో చూసినాం. యుద్ధం ప్రకటించాలి, పాకిస్తాన్ని ప్రేరేపిత తీవ్రవాదాన్ని అరికట్టడానికి దేశం యావత్తు ఈరోజు అమరులకు అండగా ఉంటామని మేము ప్రతిజ్ఞ ఉంటూ వారికి నివాళులర్పించడానికి ఈరోజు కొవ్వొత్తులని మేము నిర్వర్తిస్తాం. గుడి వెళ్ళి కాదా దూరా మొత్తుకోవాలి స్లోగన్ లీలి
శాంతి 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 అమర వీరులకు జై.